రేణుక చలనం లేని బొమ్మలా ఉండిపోయింది. ఆమె ముఖంలో ఉన్నది దుఃఖం కాదు, దైన్యమూ కాదు, విషాదమా అంటే అదీ కాదు. అదేమిటో యమునకు అర్థం కాలేదు. రాధకైతే గడ్డకట్టుకుపోయినట్లున్న రేణుకను చూస్తూనే భయం వేస్తోంది. నెమ్మదిగా అంది యమున, రేణుక నీ కష్టాలని ఎవరూ తీర్చలేరు. కొద్ది రోజుల తేడాలో మీ బావగారు మీ నాన్న పోవటం, కష్టాలన్నీ కట్టకట్టుకు రావడమే. తల్లి లేని బాధ నేను అనుభవించాను, కానీ తండ్రిని కూడా కోల్పోయిన నీ బాధను అర్థం చేసుకోగలను. అయినా నువ్వు అధైర్యపడితే ఎలా అంది అనునయంగా. రేణుక అదోలా నవ్వింది. నాకు ధైర్యమూ లేదు అధైర్యమూ లేదు యమునా, నాది దురదృష్ట జాతకం అంది. మళ్ళీ మౌనంగా ఊరుకుంది. అప్పటికే ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి అన్నట్లు కంట తడి కూడా జారనివ్వని రేణుకను చూస్తుంటే రాను రాను యమునకు అయోమయంగా అనిపిస్తోంది. యమునకు తన బాధంతా చెప్పుకోవాలనిపిస్తోంది రేణుకకు. చెప్పగలిగితే కొంత బాధ బరువు తగ్గిపోతాయేమో అని కూడా అనుకుంది. కానీ యమున తనకేమవుతుంది, ఒక స్నేహితురాలు అంతేగా. అసలు ఈ లోకంలో ఒకరికొకరు ఎవరికెవరు ఏమవుతారు, తనకెవరున్నారు, తనకు ఎవరు ఏమీ కానప్పుడు ఎందుకు తన గోడు చెప్పుకోవటం. రేణుక బరువెక్కిన గుండెతో మాటలు వెలికిరాక బాధపడుతోందని గమనించింది యమున. రేణుక యమున క్లాస్మేట్స్, మంచి స్నేహితులు. అయితే యమున ఆ ఊరొచ్చిన పని వేరు. వేణు కోరిక ప్రకారం అతని మేనకోడలు రాధను చూసి తీసుకువెళ్ళడానికి వచ్చింది. ఊళ్ళో ఉన్న స్నేహితురాలని కూడా చూడాలని బయలుదేరినప్పుడే అనుకుంది. కానీ ఇలాంటి కష్ట సమయంలో రేణుకను చూడవలసి వస్తుందని అనుకోలేదు. యమునకు ఇంకా తెలియదు అదే వేణు రేణుకల ప్రేమ వ్యవహారం. ఆ సంగతి తెలిస్తే యమున ఏమైపోతుందో, అది ఎంతో దూరంలో లేదని ఆమెకు తెలియదు. రేణుకను అలా దైన్యస్థితిలో చూడలేక ఆమెకు మరింత దగ్గరగా జరిగి తన వైపు పొదవుకుని అనునయంగా సానుభూతిగా గుండెల్ని ద్రవింపచేసేలా అంది యమున. రేణుక, జీవితంలో ఎన్నింటినో కోల్పోతాం, అయినా మనం మిగిలే ఉంటాంగా, ఎందుకంత అధైర్యం? విచారపడుతూ అంతవరకు గంభీరంగా ఉన్న రేణుక హృదయాన్ని యమున మాటలు కదిలిచేశాయి. యమున నాకేమవుతుంది, నా మీద ఆమెకెందుకింత జాలి మళ్ళీ అనుకుంది రేణుక. యమున, నా జీవితంలో నా అనుకున్న వాళ్ళంతా ఒక్కొక్కరే వాళ్ళంతట వాళ్ళు దూరం అయిపోయారు, నాకు ఇంకెవరు మిగిలేరు, నా బాధ నీకు అర్థం కాదు, అయినా ఇంతకన్నా నీకు చెప్పలేను అంటూ బావురుమని ఏడ్చింది రేణుక. అలా ఏడవటం మూలాన రేణుక గుండె బరువు కొంతైనా తీరుతుందని అక్కడున్న అందరికీ తెలుసు. ధర్మయ్య యమున హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అమావాస్య వెలుగును మింగేసిన రోజు దయ్యాలు విందు చేసుకునేందుకు ప్రపంచమంతటా చీకటి పందిరి వేసుకున్నాయి. చందమామను ఉరితీసి విలవిల్లలాడుతూ కొనగూపుడితో తన్నుకుంటున్న జాబిలిని చూసి వినోదించాయి. చెలికాడి చావును కళ్ళారా చూసిన చుక్కలు అగ్నిప్రవేశం చేశాయి. కాబోలు ఎక్కడా కనిపించడం లేదు. చుక్కల హాహాకారాలు కీచురాళ్ల మూతల్లో ధ్వనిస్తున్నాయి. వీధి కుక్కలు అరుస్తున్నాయి. ఎక్కడో దూరంగా నక్కలు కూస్తున్నాయి. తీతూపిట్ట ఏడుస్తూ ఎటో ఎగిరిపోయింది. చక్రవాకాలు విచారంగా వికారంగా ఏడుస్తూ గోల చేస్తున్నాయి. ఆ అర్ధరాత్రి వేళ పక్కకు తిరిగి చూసింది రేణుక. యమున నిద్రలోనే ఉంది. మెల్లగా బెడ్ మీద నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి వరండాలోకి చూసింది. ధర్మయ్య కూడా నిద్రపోతున్నట్లే ఉన్నాడు. మరేం పర్వాలేదు, శబ్దం చేయకుండా తలుపు గడియ తీసింది. చెమటలు పోసాయి. ధర్మయ్య కదిలాడు నిద్రలోనే. ఒక్క క్షణం గోడవారుగా నీడలో నిలబడింది. తలుపులు దగ్గరగా లాగి చేరవేసింది. ముందుకు కదలబోయింది. కానీ మనసులో ఏదో చెప్పలేని భయం, సంఘర్షణ తాలూకు నిశ్చయాలు ఆమెలో ధైర్యాన్ని తెగింపును కలగజేశాయి. కానీ తెలియకుండానే ఆమెలో పిరికితనం ప్రాణం పోసుకుంటోంది. ఎందుకు నాకింకా ఈ నిరర్థక జీవితం? నేనెవరి పాదాల దివ్వెగా వెలగాలనుకున్నానో, ఎవరి గుండెలో నిలవాలనుకున్నానో ఆ వేణు నాకు దూరమయ్యాడు. నా జీవితం చీకటైపోయింది. అయినా కన్నతండ్రి కోసం ఇన్నాళ్ళు కష్టాల్ని భరించాను, సహించాను. ఇక నా జీవితం వ్యర్థం, నా బ్రతుకంతా దండగ. ఇలా ఆలోచిస్తోంది రేణుక. ఇప్పుడు ఆమెలో తెగింపు. కాలం విలువను, తన జీవితం విలువను బ్యారేజ్ వేసుకుని వడివడిగా ముందుకు సాగింది రేణుక. అంతలో ఏదో శబ్దమైంది. టార్చ్ లైట్ వెలుగు ప్రసరించింది. అంత చీకట్లోనూ ధర్మయ్య చూపుల్లో అనుమానం స్పష్టంగా కనిపిస్తోంది రేణుక. నీకు నిద్రపట్టలేదా ధర్మయ్య? తన తడబాటును దాచుకోలేకపోయింది రేణు. పట్టేదేమో కానీ నేనే దాన్ని దగ్గరకు రానివ్వలేదమ్మా అన్నాడు ధర్మయ్య. అతని మాటల్లో అనేక అర్థాలు స్ఫురించాయి ఆమెకి. నువ్విప్పుడెందుకు బయలుదేరావో నీకు తెలిస్తే నాకు నిద్రెందుకు పట్టదో కూడా నీకు తెలిసే ఉండాలి కదమ్మా అన్నాడు ధర్మయ్య. అతడి మాటలు ఆమె గుండెని తాకాయి.
నాకింకేం మిగిలిందని బ్రతకమంటావు ధర్మయ్య. రేణుక కళ్ళల్లో నీటి ఊట పొంగింది. అంతలో యమున అక్కడికి వచ్చి రేణుక భుజం మీద చెయ్యి వేసింది. జీవోత్సవం లాంటి నేను బ్రతకలేను యమున, ఈ చిత్రవధ నేను భరించలేను అంటూ బావురుమంది రేణుక. తను వేణుకు దూరమైన నాటి నుండే తాను ఏకాకి, సర్వస్వం పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు. లోకంలో శోకమంతా తన నుదుటనే రాసింది కాబోలు. కనీసం మృత్యువుకు కూడా తన మీద దయలేదా? చివరికి చావుకు కూడా దూరమై ఎందుకు తాను బ్రతకటమో అర్థం కాదు. అందరూ తనను మోసం చేశారు, దగా చేశారు. జన్మనిచ్చిన తల్లి, కన్న తండ్రి, ప్రేమించిన వేణు అందరూ తనని వదిలి వెళ్ళిపోయారు. రేణుక ఇంకా ఏడుస్తూనే ఉంది. ఆ శోకం ఎప్పటికి తీరుతుందో. ఇంట్లో కూర్చుని ఏం చేస్తాం, అలా ఏటిగట్టు వరకు వెళ్ళొద్దాం పదా అంది యమున. రేణుక వెంటనే జవాబు చెప్పలేదు. కొంచెంసేపు ఆగి, ఏం చేస్తాం, మనం చేయగలిగిందేముంది యమున, నా జీవితం ఇలా అవుతుందని కలలోనైనా ఊహించానా? మనం అనుకున్నవేమీ జరగవు, ఎప్పుడూ ఊహించనివి జరుగుతూ ఉంటాయి. అదే జీవితం అనుకుని సరిపెట్టుకోవాల్సిందే కాబోలు. అంతకంటే ఏం చేస్తాం అంది. అలాగని దిగులు పడిపోతావేం రేణు, ఎవరికి మాత్రం జీవితం కోరుకున్నట్లు సాగుతుంది అంది యమున. చిన్నప్పటి నుంచి ఈ ప్రపంచంలో నాకున్న అనుబంధం వల్ల నాన్న ఒక్కడే, మధ్యలో మనసు కదిలించిన వాడు, మధ్యలోనే వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాన్న కూడా వెళ్ళిపోయాడు, అయినా నేను ఇంకా బతికే ఉన్నాను. నేను చాలా మొండి ప్రాణిని యమున, ఇప్పటికి నేను 2 సార్లు చచ్చాను. అయినా వేణు నన్ను వదిలేళ్ళిపోయినప్పుడే 1 సారి చచ్చాను, నాన్నతో మరోసారి ప్రాణం పోయింది అంది రేణుక. ఆ మాటలతో యమునకు షాక్ తగిలినట్లయింది. చివారను తలెత్తి రేణుక ముఖంలోకి చూసింది. దిగ్భ్రాంతితో క్షణంసేపు మాట్లాడలేకపోయింది. యమున గుండె ఒక్కసారిగా స్పందించటం ఆగిపోయినంత పనైంది. ఆమె మొహం జేవురించింది. ఏమిటి రేణు, వేణు నిన్ను వదిలి వెళ్ళిపోయాడా? అంటే మీ ఇద్దరూ? మాట పూర్తి చేయలేకపోయింది యమున. నిజం నిలకడమే తెలుస్తుందంటారు, కొన్ని నిజాలు ఎన్నటికీ తెలియకపోతేనే బాగుంటుంది. సత్యమేవ జయతే అనేది నిజం కాకుండా ఉంటేనే బాగుంటుంది. కొన్నిసార్లు మనుషులకు నిజం రుచించదు, నిజం జీవితాలను నిలబెట్టదు. నిజానికి నిజంగా ఈ ప్రపంచంలో చోటు లేదు, అయినా అది కొన్ని సందర్భాల్లో తన స్థానాన్ని కాపాడుకుంటుంది. ఇప్పుడు రేణుక విషయంలోనూ అదే జరిగింది. తీవ్ర విషాదంలో చటుక్కున నోరు జారి నిజం చెప్పేసింది రేణుక. వేణుతో తన అనుబంధాన్ని చెప్పేసింది. ఒక్క మాట నోరు జారి అదే వారి జీవితాల గమ్యాన్ని మార్చేస్తుంది. రేణుకకు ఆ క్షణంలో జీవితం అంటే భయం వేసింది. యమునకు కళ్ళల్లో మెదిలాయి వేణుతో తన తొలి పరిచయం. నగరంలో నృత్య ప్రదర్శన కాగానే రేణుక తనను అభినందించటం. కత్తుల బోన్లో ఇరుక్కున్నట్లు అలాగే నిశ్చలంగా ఉండిపోయారు ఆ ఇద్దరు. ఈ ప్రపంచంలో ఒకళ్ళ కోసం మరొకళ్ళు త్యాగాలు ఉపకారాలు చేస్తూ కూర్చారు. ఎవరికోసం వాళ్ళు ఎంతో కొంత స్వార్థంతో పనులు చేస్తుంటారు. కొందరికి తమ కోసం తాము పనులు చేసుకోవటం కూడా తెలియదు. అది అమాయకత్వమో వెరితనమో అర్థం కాదు. మరి వేణు ఏ రకంలోకి వస్తాడు? యమున ఆలోచిస్తోంది. ఆలోచించే కొద్దీ ఆమెకు దుఃఖం పొంగుకొస్తోంది. రేణుకకు వేణుకు మధ్య ఉన్న ప్రేమానురాగాలు అనుబంధం గురించి స్వయంగా రేణుక నోటి నుంచే విన్న క్షణం నుంచి యమున అడకత్తెలను చిక్కిన పోకచెక్కలా వెలవెల్లాడుతోంది. వేణు ఎందుకలా చేశాడు? అతనికి ఏం ద్రోహం చేశారని ఇలా తనని మోసం చేశాడు? పరిస్థితుల కారణంగా రేణుకకు దూరమయ్యాడు, కానీ తనతో చనువుగా, అభిమానంగా, ప్రేమగా, ఆత్మీయంగా మెలగటం కూడా పరిస్థితుల ప్రభావమేనా? అతడు తనను ఉద్దేశపూర్వకంగా మోసం చేశాడా? లేక తనే అతన్ని ప్రేమించానని ముందుగా మనసులో మాటను చెప్పుకొని తన ప్రేమను నివేదించుకుని తన హృదయాన్ని అర్పించుకుని తనను విడిచిపోవద్దని మాట తీసుకుని బలవంతంగా తన గుప్పెట్లోకి తీసుకుని తన గుండెల్లో చోటు కల్పించాలని అతని హృదయాన్ని జయించాలని భ్రమపడిందా? ఇదంతా భ్రమేనా? యమున తేల్చుకోలేకుండా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఎవరిది పై చేయి అనేది ఉండకపోవచ్చు, కానీ ఎవరిని ఎవరు మోసం చేశారు అనే విషయం మొదలైతే దానికి అంతే ఉండదు. వేణు ద్రోహం చేశాడా, లేదా వేణుతో ప్రేమ మూలంగా ఇప్పుడు రేణుక ద్వారా తనకు కలిగిన మనస్తాపం వేణు కావాలని చేసిందా, పరిస్థితుల ప్రభావం వల్ల కలిగిందా? తన పరిస్థితికి సరిగ్గా సమాంతరంగా ఉండే కథే ఎప్పుడో చదివింది. షిగానోయా రాసిన జపాన్ కథలో జడ్జిలాగా ఇప్పుడు తను కూడా వేణు విషయంలో న్యాయాన్ని నిర్ణయించలేకపోతుంది. ఒక్కసారి ఆ కథ ఆమె జ్ఞాపకాల పొరల్లో కదిలింది. హన్ చేసిన నేరం కథ. చైనా దేశపు గారడీవాడు హాన్ గారడీ చేస్తూ పెద్ద కత్తి విసిరేసరికి అతని బాల్యముడలో రక్తనాళం తెగిపోయింది. అందరూ ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఆమె తక్షణం చనిపోయింది. అతన్ని వెంటనే ఖైదు చేశారు.
ఆ సమయానికి అక్కడ కంపెనీ డైరెక్టర్ హాన్కు గారడీలో సాయం చేసేవాడు. గారడీ పనులను గురించి వివరించేవాడు. కాక 300కు పై చిల్లర ప్రేక్షకులు ఉన్నారు. వారి వెనుక పోలీస్ కూడా ఉన్నాడు. ఇంతమంది చూస్తూ ఉన్నా హత్య ఉద్దేశపూర్వకమా ఆకస్మిక సంభవమా అన్న విషయం సమస్యగానే ఉండిపోయింది. హాన్ చేయబోనున్న ప్రదర్శన ఇది. తలుపు ఎత్తునున్న ఒక కర్ర పలకకు ముందు తన భార్య నిలబడుతుంది. 4 గజాల దూరం నుంచి పెద్ద పెద్ద కత్తులు పలక మీదకు ఆమె చుట్టూ 2 అంగుళాల దూరంలో విసురుతాడు. ఒక్కొక్క కత్తి విసిరి ఒక్కొక్క కేక వేస్తూ ఉంటాడు. జడ్జి గారు మొదట డైరెక్టర్ని అడిగాడు, ఆ ఫీట్ చాలా కష్టమైందంటారా? కాదు, అలవాటైన వారికి అంత కష్టం కాదు. కానీ సరిగ్గా చేయడానికి నరాల్లో సత్తువ ఏకాగ్రత కావాలి. ఉద్దేశపూర్వకంగా చేశాడంటారా? అవును, ఎందుకంటే ఇలాంటి ప్రదర్శన 12 అడుగుల దూరం నుంచి చేసేటప్పుడు వట్టి నైపుణ్యమే కాక సమయానికి సహజంగా స్ఫురించే తెలివి కూడా కావాలి. ఈ ప్రదర్శనలో పొరపాటు జరుగుతుందని ఎన్నడూ అనుకోలేదు. ఇప్పుడు ఇలా జరగటం బట్టి పొరపాటుకు అవకాశం ఉందని ఒప్పుకోవలసి వస్తూ ఉంది. అయితే అది పొరపాటు అనుకుంటావా? చెప్పలేను. జడ్జికి చిక్కు వీడలేదు. హత్య జరిగింది కానీ ఉద్దేశపూర్వక మౌనం కాదో చెప్పటం చాలా కష్టంగా ఉంది. చంపదలుచుకునే చేసుంటే చాలా గడుసుగా చేశాడనుకున్నాడు జడ్జి. తర్వాత జడ్జి చాలా కాలం నుండి హాన్కు సహాయకుడిగా ఉన్నవాడిని అడిగాడు, సాధారణంగా హాన్ది ఎలాంటి ప్రవర్తన? చాలా నిక్కచ్చి మనిషి. తాగుడు కానీ వ్యభిచారం కానీ లేవు. క్రిందటేడే క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఖాళీ ఉన్నప్పుడు బైబిల్, మతోపన్యాసాలు వంటి గ్రంథాలే చదువుతాడు. అతని భార్య ఎలాంటిది? ఆమె కూడా పొరపచ్చం లేని మనిషి. ఊరూరా తిరిగి ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు అంత నీతి నియమాలతో ఉండరు, మీకు తెలిసిందే. హాన్ భార్య అందగత్తె, ఎంతమందో ప్రేమ చూపేవారు. కానీ ఎన్నడూ వాళ్ళని కన్నెత్తి చూసేది కాదు. ఎలాంటి స్వభావం వారిది? ఎల్లప్పుడూ నెమ్మదిగా ఉండేవాడు. స్నేహితులంటే ప్రాణం ఇచ్చేవాడు. ఎన్నడూ ఎవ్వరితోనూ దెబ్బలాడి ఎరగడు. కానీ అని ఒక క్షణమాగి ఆలోచించుకుని, ఒక సంగతి చెప్తే హాన్కు హాని కలుగుతుందేమో, అయినా నిజం చెప్పేయాలి కాబట్టి చెప్పేస్తున్నాను. ఇతరుల విషయంలో ఇంత మంచితనం, నెమ్మది చూపే వీళ్ళు ఒకళ్ళ విషయంలో ఒకళ్ళు చాలా చిత్రంగా, క్రూరంగా ఉండేవారు. ఎందువల్ల? నాకు తెలియదు. నీకు వారిని తెలిసినప్పటి నుండి అలాగే ఉండేవారా? కాదు, 2 నెలల క్రిందట హాన్ సతి కడుపుతో ఉంది. 9 నెలలు నిండకుండానే బిడ్డ పుట్టి 3వ రోజున చనిపోయింది. దాంతో వారిద్దరికీ భేదాలు పుట్టాయి. చిన్న విషయానికి కూడా పెద్ద జగడం వేసుకునేవారు. హాన్ ముఖం పారిపోయేది. ప్రతిసారి జగడంలో కొంతసేపటికి హఠాత్తుగా మౌనం వహించి ఉండిపోయేవాడు. ఎప్పుడూ ఆమెను చేయి చేసుకోలేదు. అదే అతని నియమాలకు విరుద్ధం. కానీ కళ్ళు భయంకర కోపాన్ని కక్కేవి. అతన్ని అప్పుడు చూస్తే భయమేసేది. ఒకరోజున నేను అడిగాను, మీ ఇద్దరికి ఏమాత్రం సరిపడినప్పుడు విడిపోరాదా అని. ఆమె మీద ప్రేమ నశించినా విడిపోవడానికి తగిన కారణాలు లేవన్నాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించడం మానేసింది. ఇదంతా అతడే నాతో చెప్పాడు. తన హృదయంలో ఉబికి క్రౌర్యం అణుచుకోవడానికి, అకారణంగా భార్యను అసహించుకోవటం మానడానికే కాబోలు. బైబిలు, మత గ్రంథాలు చదివేవాడు. ఆమె ఆటగత్తెగా అతన్ని చేరింది. ఇప్పుడు అతన్ని వదిలి వాళ్ళు పోతే తిరిగి పెళ్ళవటం కష్టం. దేశమంతా చాలా కాలం తిరిగి వచ్చిన దాన్ని ఎవరు నమ్ముతారు? ఇద్దరికీ సరిపడకపోయినా ఇందుకని ఆమె కూడా అతని దగ్గరే ఉండిపోయిందనుకుంటాను. ఈ హత్య గురించి నీ నిజాభిప్రాయం ఏమిటి? ఉద్దేశపూర్వకమా కాదా అనేనా మీ ప్రశ్న? అవును, ఇది జరిగిన నాటి నుండి అనేక విధాల దీని గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. ఆలోచించిన కొద్దీ మరింత అర్థం కావటం లేదు. సరే, ఇది జరిగిన క్షణంలో నువ్వేమనుకున్నావు? ఉద్దేశపూర్వకం అనుకున్నావా లేక పొరపాటు అనుకున్నావా? అవునండి, ఆమెను చంపేశాడనే అనుకున్నాను. ఇది జరగగానే హాన్ ఎలా ఉన్నాడు? హా అని అరిచాడు. ఆ కేక విని తలెత్తి చూసేసరికి అతని భార్య నోట్లోంచి రక్తం కాలవగట్టి ప్రవహిస్తోంది. కొన్ని క్షణాలు మాత్రమే నిలబడి ఉంది. తర్వాత మోకాళ్ళు ముడుచుకుపోయి ముందుకు తూలిపోయింది. మెడ మీదనున్న కత్తి నేల మీద పడిపోయింది. ఆమె కూడా నేల మీద కుప్పగా కూలిపోయింది. మేమెవ్వరం మాత్రం ఏమి చేయగలం? చూస్తూ గడ్డకట్టిపోయాం. హాన్ ఏ విధంగా ఉన్నాడో చెప్పలేను. అతని వైపు నేను చూడలేను. చివరకు హాన్ భార్యను చంపేశాడు అన్న భావం నా మనసులోకి వచ్చినప్పుడు అతని వైపు చూశాను. కళ్ళు మూసుకొని ఉన్నాయి. చచ్చిన వానికి వలె అతని ముఖం తెల్లబారిపోయింది. రంగస్థలాధికారి తెర దింపించేశాడు. ఆమె దేహం ఎత్తేసరికి చచ్చి ఉంది. మోకాళ్లపై పడి హాన్ చాలాసేపు నిశ్శబ్దంగా ప్రార్థన చేశాడు. సరే,
ఇంకేమన్నా నేను అడగవలసి ఉంటే పిలుస్తాను, వెళ్ళు. జడ్జి హాన్ను పిలిచాడు. తెలివితేటలున్న హాన్ ముఖం దిగ్గాలు పడి వివర్ణంగా ఉంది. నర్మల సత్వ బొత్తిగా తప్పి అలసిపోయి ఉన్నాడని స్పష్టమవుతోంది. హాన్ తల వంచాడు విధేయత సూచకంగా. నువ్వెప్పుడైనా నీ భార్యను ప్రేమించావేమో చెప్పు. మా పెళ్లినాటి నుండి బిడ్డ పుట్టే వరకు మనస్సాక్షిగా ప్రేమించాను. బిడ్డ పుట్టుకలో ఎందుకు మార్పు వచ్చింది? ఆ బిడ్డ నాది కాదని తెలియటం వల్ల. ఎవరి బిడ్డో తెలుసా? నా భార్య మేనత్త కొడుకు. అతను నీకు బాగా తెలుసా? నాకు బాగా స్నేహితుడు. మమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పి నన్ను ప్రోత్సహించింది అతడే. వారిద్దరి స్నేహాలు నీ పెళ్లికి ముందే జరిగి ఉంటాయనుకుంటాను. అవును, మేం పెళ్లాడిన 8 నెలలకు బిడ్డ పుట్టింది. మీ అసిస్టెంట్ నెలల నిండే ముందు పుట్టిందని మాత్రమే అన్నాడు. అవును, అలాగే నేను అందరికీ చెప్పాను. అంత త్వరగా బిడ్డ చనిపోయింది. ఎందువల్ల? తల్లే బిడ్డని తన వక్షానికి ఆనించి ఊపిరాడనివ్వలేదు. ఆ పని చెయ్యాలనే చేసిందా నీ భార్య? ఆమె నాతో ఆకస్మిక సంభవం అంది. జడ్జి మౌనంగా హాన్ ముఖం తేరిపారి చూశాడు. హాన్ తలెత్తి తర్వాత ప్రశ్నకు ఎదురు చూస్తున్నాడు. చూపు మాత్రం నేల మీదే ఉంది. తనకు తన మేనత్త కుమారునికి గల సంబంధం నీ భార్య ఒప్పుకుందా? ఆమె చెప్పనూ లేదు, నేనెన్నడూ అడగనూ లేదు. అన్నిటికీ తగిన శిక్షలాగా పడింది బిడ్డ మృత్యువు. నేను ఉదారంగా ప్రవర్తించాలనుకున్నాను, కానీ చివరకు ప్రవర్తించలేకపోయావు. అవును, బిడ్డ చావు తగినంత శిక్ష కాదనుకున్నాను. ఒక్కడనే ఉన్నప్పుడు శాంతంగా వితర్కించుకునేవాణ్ణి, కానీ ఆమెను చూడగానే మనసులో ఏదో దుమారం లేచేది. ఆమె శరీరం కనబడేటప్పటికే నాలో కోపం పొడుచుకు వచ్చేది. విడాకులు ఇవ్వాలనిపించలేదా? చాలాసార్లు అనుకున్నాను, కానీ నా భార్యతో చెప్పలేదు. నేను వదిలేస్తే బ్రతికేది లేదని నా భార్య అనేది. నిన్ను ప్రేమించిందా? ప్రేమించలేదు. మరెందుకలా అంది? జీవనాధారాన్ని గురించి అని ఉంటుంది. వాళ్ళ పెద్దన్న వారి ఇల్లు నాశనం చేశాడు. సర్కస్లో తిరిగేవాడి భార్యగా ఉండేదాన్ని ఎవరు పెళ్లాడతారు? చంపాలని ఎన్నడూ అనుకోలేదా? హాన్ మాట్లాడలేదు. జడ్జి తిరిగి అడిగాడు. చాలాసేపు ఆగి హాన్ అన్నాడు. చంపాలనే భావం పుట్టే ముందు చాలాసార్లు అదే చచ్చిపోతే బాగుండని అనుకునేవాణ్ణి. సరే, శాసనానికి విరుద్ధం కాకపోతే చంపే ఉంది కదా. శాసనం గురించి నేనెన్నడూ ఆలోచించలేదు. దానికి భయపడి ఆగనూ లేదు. నేనెందుకో ఈ విషయంలో బలహీనుణ్ణి అనుకునేవాణ్ణి. సజ్జనుడిగా బ్రతకాలని మాత్రం అమితకాంక్ష ఉండేది. అయినా తర్వాత చంపాలనుకున్నావు కదా. చంపాలని నేనెప్పుడూ నిశ్చయం చేసుకోను. ఒకసారి మాత్రం అనుకున్న మాట నిజం. ఆమె చావుకు ముందెంతకాలం క్రితం? ఆ ముందు రాత్రో లేక ఆ ఉదయమో. మీరప్పుడు దెబ్బలాడుకుంటున్నారా? అవును. ఎందుకోసం? ఏదో చాలా చిన్న విషయాన్ని గురించి. ఆ విషయం ఏమిటో జ్ఞాపకం తెచ్చుకో. భోజనాన్ని గురించి. సమయానికి భోజనం తయారు కాకపోవటం వల్ల వచ్చింది. ఆ సాయంత్రం నా భార్య సోమరిగా కాలం గడిపి వంట చేసింది కాదు సమయానికి. నాకు చాలా కోపం వచ్చింది. ప్రదర్శన రోజు ఏం జరిగింది? సాయంత్రం రంగం మీదకు వంత వచ్చింది. మామూలు కంటే ఏమైనా విశేషం జరగబోతుందని నాకు పిసరంతైనా అనుమానం తట్టలేదు. మామూలు ప్రకారం నా కత్తులు వాడినంత ప్రేక్షకులకు కాగితాలు కోసి నేల బల్లల మీద కొట్టి చూపించాను. బరువైన చైనా దుస్తులు ధరించి నా భార్య రంగం మీదకొచ్చి ప్రేక్షకుల్ని మనోహరమైన నవ్వుతో అభినందించి బల్లకు ముందుగా నిలబడింది. నేనొక కత్తి తీసుకుని మామూలు దూరంలో నిలబడ్డాను. గడిచిన రోజు సాయంత్రం తర్వాత అప్పుడే మా కళ్ళు మొదటిసారి కలుసుకోవటం. నాడు ఆ ఫీట్ చేయబోవడం అపాయకరమని తక్షణం నాకు తోచింది. నరాల్ని వశంలో పెట్టుకోవాలి. నీరసత నా ఎముకల్లోని మూలుగులోని కూడా ప్రాకిపోయింది. ఇంకా నరాలు ఏమి వశంలో ఉంటాయి? నా చేతిని నేను నమ్మలేననిపించింది. నన్ను నేను సమాధానపరచుకోవాలని కాసేపు కళ్ళు మూసుకున్నాను. నా ఒళ్ళంతా వణుకుతున్నట్లు తోచింది. టైం అయిపోయింది. ఆమె తలవైపు మొదటి కత్తిని విసిరాను. మామూలు కంటే ఒక అంగుళం పైకి వెళ్ళింది. నా భార్య చేతులెత్తింది. ఆమె రెండు చేతుల క్రిందకి రెండు కత్తులు విసిరాను. మొదటి కత్తి నా వేళ్లను వదిలేసరికి ఏదో వెనక్కి లాగేస్తూ ఉన్నట్లు అనిపించింది. ఇంకా కత్తుల లక్ష్యాలు నిర్ణయించుకోలేకపోతున్నాను. అనుకున్న చోట కత్తి గుచ్చుకున్నదంటే అదృష్టవశాత్తు అయిందన్నమాట. ఒక కత్తి నా భార్య మెడకు ఎడమ వైపుకు విసిరాను. రెండవది విసిరబోయేసరికి ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన చూపు చూశాను. ఆమెనప్పుడే భయభూతం ఆవహించినట్లు ఆగపడింది. నా కత్తి క్షణాలలో ఎగిరి వచ్చి తన మెడ కోసేస్తుందని ఆమెకు ముందుగానే తోచిందా? మూర్ఛలో పడిపోతున్నట్లు నా తల దిమ్మెక్కింది. చేతిలోని కత్తిని బలవంతంగా గాలిలోకి ఎక్కడికో గురిపెట్టి విసిరాను.
జాగ్రత్తగా అతన్ని తిలకిస్తూ జడ్జి మౌనం వహించాడు. చంపేశాను అన్న భావం హఠాత్తుగా నాకు కలిగింది అని హాన్ మాట తుంచేసినట్లు చెప్పాడు. ఉద్దేశపూర్వకంగా అనే నీ భావం? అవును, ఉద్దేశపూర్వకంగా చేశాననే అనిపించింది హఠాత్తుగా. తర్వాత నీ భార్య శవం పక్కనే మోకరించి ప్రార్థన చేసావట కదా? అవును, అప్పటికప్పుడు నాకు తోచిన జిత్తు అది. ప్రతి వాళ్ళు నన్ను క్రైస్తవ మత విశ్వాసినని ఎరుగుదురు. ప్రార్థిస్తున్నట్లు నటిస్తూ ఇప్పుడిక దారి ఏమిటా అని ఆలోచిస్తున్నాను. అయితే ఉద్దేశపూర్వకంగా చేశాననే నీ నిశ్చితాభిప్రాయమా? అవును, కానీ చేసింది హఠాత్ సంభవమేనని అందరినీ నమ్మించవచ్చని తోచింది. ఉద్దేశపూర్వకంగా చేశానని ఎందుకు అనుకున్నావు? ఇతమిద్దని నిర్ణయించే జ్ఞానం నశించి అలాగనుకున్నాను. హఠాత్ సంభవమని నమ్మింపగలనని తలంచావా? అవును, కానీ దీన్ని గురించి తర్వాత ఆలోచించేసరికి నాకే సిగ్గు వేసింది. దుఃఖిస్తూ ఉన్నట్లు నా చేతనైనంతవరకు నటించాను. తెలివైన వాడెవడైనా అక్కడుంటే నేను నటిస్తున్నానని కనిపెట్టగలడు. నా భార్యకు నాకు చెడిందని అందరికీ తెలుసు, కానీ ఇది హఠాత్ సంభవమని నేను గట్టిగా ఉంటే కాదని రుజువు చేయగలవారెవరు? జరిగిందంతా మననం చేసుకున్నాను. హఠాత్ సంభవమేనని సులభంగా నచ్చ చెప్పవచ్చునని గ్రహించాను. అందులో ఒక విచిత్ర ప్రశ్న నాకే తట్టింది. ఇది హఠాత్ సంభవం కాదని నేనే ఎందుకు అనుకుంటున్నాను? ముందు రాత్రి చంపాలనుకున్నాను, దాన్ని బట్టి ఇప్పుడు జరిగింది ఉద్దేశపూర్వకం కాకూడదా? చివరకు జరిగిందేమిటో నాకే తెలియదు అన్న స్థితికి వచ్చాను. దాంతో మనసుకు శాంతి కలిగింది, గొప్ప ఆనందం కూడా కలిగింది. గట్టిగా అరిచేద్దామనిపించింది. హఠాత్ సంభవమని అనుకోగలిగావు కాబట్టే? కాదు, ఉద్దేశపూర్వకమో కాదో నాకేమీ తెలియటం లేదు. శిక్ష తప్పించుకోవడానికి నా మనసులో ఉన్నదంతా స్పష్టంగా చెప్పేయడమే మార్గం అనుకున్నాను. హఠాత్ సంభవమని చెప్పి మిమ్మల్ని నన్ను మోసగించటం మాని దైవముఖం చూసి ఏమి జరిగిందో నాకు తెలియదు అని నిజం చెప్పేద్దామనిపించింది. చేయి పట్టు తప్పిందని చెప్పలేదు, ఉద్దేశపూర్వకమని ఒప్పుకోనూ లేను. నిజానికి నేరం చేశానని కానీ చెయ్యలేదని కానీ ఏమీ చెప్పలేను. హాన్ మౌనంగా ఉండిపోయాడు. చాలాసేపు జడ్జి కూడా మౌనంగా ఉన్నాడు. అప్పుడు జడ్జి నెమ్మదిగా ఆలోచిస్తూ అన్నాడు, నువ్వు చెప్పింది నిజమని నేను నమ్ముతున్నాను, కానీ ఇంకో ప్రశ్న. నీ భార్య చావుకి నీకు కాస్తైనా విచారం లేదా? నాకేమీ లేదు. ఇదివరలో మితంగా ద్వేషించే రోజుల్లో కూడా ఆమె మరణం గురించి మాట్లాడటం నాకింత సంతోషప్రదంగా ఉంటుందనుకోలేదు. సరే, బోను దిగచ్చు అన్నాడు జడ్జి. తల వంచి నిశ్శబ్దంగా కోర్టులోంచి వెళ్ళిపోయాడు హాన్. విచిత్ర భావావేశంతో కలమందుకున్నాడు జడ్జి. తన ముందున్న కేసుకు సంబంధించిన కాగితాల మీద నిర్దోషి అని రాశాడు. అవును, వేణు నిర్దోషి అనుకుంది యమున. మరిప్పుడు తన కర్తవ్యం నిర్దోషి అయిన వేణును బాధించకుండా తన స్నేహితురాలు రేణుకకు అన్యాయం జరగకుండా ఏం చేయటం? ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఆమెకు తెలియకుండానే యమున కళ్ళ నుంచి రెండు కన్నీటి బొట్లు జారాయి. నీళ్లు నిండిన కళ్ళ మసక చూపుల్లోంచి తన దగ్గరగా వచ్చిన వేణు మేనకోడలు రాధను గమనించి చటుకున కళ్ళు తుడుచుకుంది. ఎందుకండి ఏడుస్తున్నారు? అడిగింది ఆ పిల్ల. ఏం లేదమ్మా, రేపు నేను ఊరెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మా నాన్నగారు గుర్తొచ్చారు. మరి నన్ను తీసుకెళ్లరా? ఎందుకు తీసుకెళ్ళను? మీ అమ్మ నాన్నను కూడా తీసుకెళ్దాం. ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడదాం పద అంది యమున. అప్పటికి ఒక నిర్ణయానికి వచ్చేసింది యమున. ఆమె మనసు స్థిరంగా ఉంది, కళ్ళు చెమ్మగిలటం లేదిక. రాత్రి దాదాపు 10 దాటుతోంది, అయినా నగరం ఇంకా నిద్రపోలేదు. బజార్లలో జనం తగ్గిన కార్లు స్కూటర్లు హడావిడిగా దూసుకుపోతూనే ఉన్నాయి. తన గదిలో కూర్చున్న వేణు వివిధ శృతులతో వినిపిస్తున్న రకరకాల వాహనాల హారన్లు వింటూ ఏదో ఆలోచనలో పడ్డాడు. మధ్య మధ్య ఎదురుగా ఉన్న హార్మోనియం మీద పదే పదే నొక్కుతూ ఏదో కొత్త ట్యూన్ను కడుతున్నాడు. కలం తీసి పక్కనున్న నోట్బుక్లో ఏవో పొడాక్షరాలు రాసుకుంటున్నాడు. కిటికీలోంచి చల్లని గాలులు వీస్తున్నాయి. ఆ గాలికి క్యాలెండర్ కాగితాలు రెపరెపా కొట్టుకుంటున్నాయి. గొంతు సవరించుకుని చాలా తగ్గు స్థాయిలో ఏదో ఆలపించడానికి ప్రయత్నించబోతూ హార్మోనియం మీద వేళ్ళు సరిచూసుకున్నాడు. ఇంతలో తలుపు తట్టిన చప్పుడు. ఎవరు అన్నాడు. జవాబు లేదు. గాలికి మోగిందనుకుని వేణు లేవలేదు. మళ్ళీ తలుపు తట్టిన చప్పుడు. లేచెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ధర్మయ్య. ఒక్క క్షణం వేణుకి ఏమీ అర్థం కాలేదు. ఏమిటి ఇవాళటప్పుడు బొంగురు గొంతు సర్దుకుంటున్నట్లు తత్తరపడుతూ అన్నాడు. అతని మాటలు అతనికే వినిపించటం లేదు. జమీందారు కొలువులో ఆయన నమ్మిన బంటుగా ఉన్న ధర్మయ్య, జమీందారు మాట ప్రకారం తనను ఊరు విడిచి పొమ్మన్న ధర్మయ్య, తన రక్తం పంచుకున్న అక్క మొగుడు ధర్మయ్య, తనను ప్రాణాధికంగా అభిమానించే
తన మేనకోడలు రాధ తండ్రి ధర్మయ్య జమీందారు కూతురు రేణుకను ప్రేమించినందుకు తన మీద కారాలు మిరియాలుండిన ధర్మయ్య రాధకు తను డబ్బు పంపితే తిరక్కొట్టిన ధర్మయ్య వేళకాని వేళలో అనుకోకుండా తన ఎదుటికొచ్చేటప్పటికి నిశ్చేష్టుడైపోయాడు వేణు. అదేమిటో లోపలికి రమ్మని కూడా అనకుండా అలా గుమ్మలోనే నిలబెట్టేశావు. ఆ మాటలతో అటు చూశాడు వేణు యమున తండ్రి పుండరీకాక్షుడు గారు. అతనికి ఇంకా అయోమయంగా తోచింది. రండి అంటూ లోపలికి నడిచాడు. అమ్మాయి నాకు ఉత్తరం రాసి పంపింది నిన్ను నన్ను అక్కడికి రమ్మని. నాకు రేపు ఎల్లుండే బోర్డు మీటింగులు ఉన్నాయి. నువ్వు మాత్రం వెంటనే బయలుదేరేళ్ళు పుండరీకాక్షుడు గారు చెప్తుండగానే. ఎందుకట అన్నాడు వేణు. ఏమో నాకు రాయలేదు, ఇద్దరిని ఉన్నపాటన బయలుదేరడమని మాత్రం రాసింది. మీది ఆ ఊరే కదా, తన ఫ్రెండ్ ఫాదర్ జమీందార్ గారు పోయారట పాపం, అందుకని కొన్నాళ్ళు అక్కడ ఉంటుందో ఏమో. అదీగాక ఆ ఊరందరి తరపున నిన్ను మళ్ళీ ఆ ఊరిలోకి తిరిగి ఆహ్వానించడానికి నిర్ణయించుకున్నారట. మీ మామయ్య ఆ కబురే తీసుకొచ్చారు. అమ్మాయి ఉత్తరాన్ని బట్టి నాకు చాలా వరకు సంగతంతా అర్థమైంది. నువ్వు వెంటనే బయలుదేరి మరి మన కారు తీసుకెళ్ళు, డ్రైవర్కు కబురు పెడతాయి లోపు అని మూడు ముక్కల్లో సంగతంతా చెప్పేసి క్షణమాగారు. వేణులో ఏదో భయం కదలాడింది. ఆ భయం మూలానే తలెత్తి సూటిగా ఎవరి కళ్ళల్లోకి చూడలేకపోయాడు. తల వంచుకుని హార్మోనియం మెట్ల మీద వేళ్లు రాస్తూ ఉండిపోయాడు. కొత్త ట్యూన్ సగంలో ఆగిపోయింది. అంతవరకు వేణు ఆ పుస్తకంలో రాసిన కాగితం గాలికి ఎగిరిపోయింది. అలా అలా గది బయటకు. రాత్రికి రాత్రే బయలుదేరి వచ్చిన వేణు ధర్మయ్య కారులో ఏటి అవతల ఒడ్డుకు చేరుకునేటప్పటికీ తెల్లవారుజామున 3 గంటలైంది. ఏ వేళనైనా వేణు వస్తాడని ఎంత నమ్మకమో రంగడికి. రాత్రి నుంచి బల్లకట్టును అవతలి ఒడ్డునే పెట్టు కూర్చున్నాడు. నిద్ర కూడా మాని ఎదురుచూస్తూ రంగణ్ణి చూసి ముందుగా వేణు చటుక్కున వెళ్ళి కావలించుకుని ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. ఒరే ఒరే ఒరే, ఎంతోడివయ్యావురా, నువ్వు ఎంత పెద్దోడివైనా పట్నం వెళ్ళిపోయినా మమ్మల్ని ఇంకా గుర్తుంచుకున్నావు అంతే చాలు, రంగడు ఆవేశంగా అన్నాడు. ఎన్నాళ్ళుగానో గుండెలో అణుచుకున్న ఎన్నో భావాలు ఇబ్బడి ముంబడిగా కదలాడుతుంటే ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు రంగడు. రాముడి రాకతో ధన్యజీవి అయిన శబరిల పులకించిపోయాడు అతను. అంతా నీ చలవే మామయ్య, ఆనాడు నువ్వు నేర్పిన హరిహరి నారాయణ పాటే నేను ఊరొదిలి వెళ్ళినా ఆకలితో హరి మనకుండా నన్ను కాపాడింది. ఆనాడు అమ్మ కోసం ఎంతటి సాహసానికైనా వెనకాడకుండా నీ నుంచే ధైర్యం పొందాను, గుడిలో అడుగుపెట్టాను. ఊరు వెలేసిన ఆనాడు నువ్వు వెన్నుతట్టి పంపిన ధైర్యంతోనే జీవితం మీద నమ్మకం పెంచుకుని మనిషిగా మళ్ళీ నా ఊరి వాళ్ళు గుర్తించే మనిషిగా తయారయ్యాను. ఇదంతా నీ చలవే. నేను ఊరొదిలి వెళ్లే రోజున ఇదే చోట నువ్వు నాకు అందించిన ఆశీర్వాద బలమే అన్నాడు వేణు. ఇద్దరి కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి. అంతలో అవతలి ఒడ్డు నుంచి రాధ పిలుపు వినిపించింది. మామయ్య అంటూ ఆ పిలుపే ఆ ఊరికి మేలుకొలిపోయింది. రాధ వస్తున్నానమ్మా అన్న వేణు సమాధానంతో ఊరు నిద్రలేచింది. ఆ ఊరి చరిత్రలో ఆ రోజుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బల్లకట్టు ఒడ్డు చేరేటప్పటికీ ఎదురుగా యమున రాధ ఉండటం చూసి క్షణం నిశ్చేష్టుడయ్యాడు వేణు. యమున వంక ఉదాత్తంగా చూశాడు. ఆ చూపుల్లో వెదకనక్కర్ లేకుండానే ఏదో భావ సంపద ఆమెకు కనిపించింది. హృదయం కొంచెం ఉద్విగ్నమైంది. ఆమె కొంచెం చెలించింది. యమున చిరుకంపనగా సిగ్గుతో అవనిత ముఖం అయింది. నిశ్శబ్దంగా కొన్ని క్షణాలు గడిచాయి. వేణు మనసులో యమున పట్ల అప్రయత్నంగానే గౌరవం ప్రేమ కూడా పెళ్ళుబికే. అక్కడ ఎవరూ ఏమీ మాట్లాడకుండా అలాగే శిల్పాల్లో నిలబడిపోవటం వేణుకు ఆశ్చర్యంగా ఉంది. అదీగాక ఇంత శ్రమపడి ఊరి పెద్దలందరినీ ఒప్పించి పునర్నిర్మింపచేసే ఏర్పాట్లు చేసి యమున ఏం సాధించగలిగింది? తన మీద ప్రేమతో తనకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవడానికే ఇదంతా చేసిందా? వేణు ఆలోచనలోని ప్రశ్నలను గ్రహించినట్లు ఇలా అంది యమున కాస్త తగ్గు స్వరంలో వేణుకు మాత్రం వినిపించేట్లుగా. నీ హృదయానికి నేను చెప్పుకున్న అర్థం నిజమైందే అయితే ఇక నాకేం కావాలి వేణు, నేను బాధపడవలసిన పని లేదు. యమున మాటలు విన్న వేణుకు క్షణంసేపు గుండె ఆగినంత పనైంది. ఎవరికీ కనబడకుండా యమున కంటి వెంట వేడి కన్నీరు జాలుగా స్రవించి రివ్వున వీచే చల్లగాలికి చల్లారిపోయింది. ముందు ఇంటికి వెళ్దాం పదండి అన్న ధర్మయ్య పిలుపుతో మళ్ళీ ఆ ఇద్దరూ చైతన్యం పొందారు. అప్పుడే రాధ వచ్చి వేణు చేయి పట్టుకుంది. అందరికంటే ముందు యమునే కదిలింది. అందరూ యముననే అనుసరించారు. యమున జమీందారు గారి ఇంటివైపు కదిలింది. అందరూ తనతో వస్తారని యమునకు తెలుసు. సింహద్వారం దగ్గర ఆగిపోయింది యమున. వెనుతిరిగింది. రాధ చెయ్యి పట్టుకుని వస్తున్న వేణును ఉద్దేశించి
రేణుకను పిలువే అంది. వేణు చకితుడయ్యాడు, చలించాడు, కలయి చూశాడు. వియోగ గ్రీష్మ తాపానికి ఎండి మోడైన అతడి తనువు పులకరించింది. ఒక్క ఆనందం కాదు, ఆశ్చర్యం, అనుభవం కాదు, ప్రేమ కాదు, ఆపేక్ష కాదు, తృష్ణ కాదు, సంగీతం కాదు, సంభ్రమం కాదు, ఇవన్నీ కలిసిన ఏవో చిరస్మృతులు పెళ్ళుబికి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. మైమరుపు కలిగినట్లయింది. రేణు, రేణు అని అతను పంచప్రాణాలు కూడగట్టుకుని బిగ్గరగా పిలిచాడు. ఆ పిలుపు అతని జీవితానికే మలుపు. సాగరుని సంగమానికి పరుగులెత్తే నదీ కన్యల పరుగున వచ్చి తలుపు తీసింది రేణుక. ఇన్నాళ్ల దిగులు లాంటి చీకటి ఇప్పుడిప్పుడే తొలగిపోతుంది. రేణు ముఖంలో ఆకాశ జ్యోతులు వెలుగులు. వేణు బరువుగా బలహీన స్వరంలో పిలిచింది. రేణుక కాదు, వెనక నుండి యమున. వేణు చలించి వెనుతిరిగాడు. తన హృదయం వరకు ఎదిగిపోయి ఇంకా ఇంకా పెరిగిపోయిన సమున్నత మహారోత్తుంగ మానవతా స్వరూపంలో కనిపిస్తోంది యమున. జడివాన కురిసి వెలిసిన ప్రశాంతమైన విశాల ఆకాశంలాగా యమున నిర్శన ముఖారవిందం. తుఫానులో దెబ్బతిన్న పాలపిట్ట చంటిబిడ్డను చూసినంత జాలిగా చూసింది వేణువంక. ఆ చూపును తట్టుకోలేక తల వంచాడు వేణు. నీకు బాధ కలిగించినందుకు నా స్వార్థానికి సిగ్గుపడుతున్నాను యమున అన్నాడు వేణు. వేణు, నిన్నిక్కడికి రప్పించింది మళ్ళీ ఈ ఊళ్ళో నువ్వు పిరికివాళ్ళ తలవంచుకునేట్లు చేయడానికి కాదు. సంజాయిషీలు, పంచాయతీలు, విచారణలు ఇప్పుడు అనవసరము, అప్రస్తుతము కూడా. జన్మభూమి కన్నతల్లి కన్నా గొప్పది కనుక నేను నా త్యాగాన్ని మిగుల్చుకుందామని ఇందుకే ఇక్కడికి పిలిపించాను వేణు అనేప్పటికీ యమున గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. అప్పటికే జనం చాలామంది అక్కడికి చేరారు. అయితే నువ్వు చేయవలసిన పని ఇంకొకటి ఉంది యమున, అది కూడా పూర్తి చేసి వెళ్ళు. ముందు లోపలికి పద, నా మాట విను ప్లీజ్ అన్నాడు వేణు. యమున మారు మాట్లాడలేదు. రేణు వచ్చి యమున చెయ్యి అందుకుంది. ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అడిగింది యమున. వేణు, ఏం లేదు, నిన్నొకటి అడుగుతాను అని అంటుండగానే నిజం చెప్పాలి అంతేగా అంది యమున. కాదు, మాట ఇవ్వాలి అన్నాడు వేణు. ఏమని? రేణుతో పాటు నేను కూడా నీ భార్యగానే ఉండిపోతాననే అని యమున పూర్తి చేయకుండానే, యమునా అన్నాడు కోపంగా, బిగ్గరగా గర్జించినట్లు వేణు. ఊరికే అన్నాలే, కోపడకు, మళ్ళీ ఎప్పటికి కలుస్తామో, అసలు కలుస్తామో లేదో, అందుకని చిన్న జో. అది సరే, నువ్వేదో మాట చెప్తున్నావు. మాట చెప్పడం లేదు, మాటిమ్మని అడుగుతున్నాను. దేని గురించి? ముందు మాటిస్తానని నా మీద ప్రామిస్ చేయి. వేణు, అవును, నా మీద ప్రమాణం చేస్తేనే నేను నా కోరిక చెప్తాను. సరే, అలాగే, ఇప్పుడు అడుగు. నా జీవితంలో ఇంకా పోగొట్టుకోగలిగిందేం లేదులే అని నవ్వుతూ అనాలని ప్రయత్నించినా యమున కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. అదుగో, అందుకనే నువ్వు మాట ఇవ్వాలి, ఆత్మహత్య లాంటి పిచ్చి పనులు చేయనని. వేణు మాటలకు యమున విరగబడి నవ్వింది. ఓస్, అంతేనా? మీ పాట లేకపోయినా నా డ్యాన్స్ కంటిన్యూ చేయమంటారేమో అనుకున్నానండి. డ్యాన్స్ చేయని రోజున నేను బతుకున్నా చచ్చినట్టే. కానీ ఈ రకం పనులు మీరు చెప్పిన ఆత్మహత్య కిందకి రావు గనక నేను మీరు కోరినట్లు బతికే ఉంటాను. నేను కోరినట్టు చచ్చిపోయాను, ఇప్పుడు నన్ను దెయ్యమంటారా ఏమిటి కొంపతీసి అంది యమున నవ్వుతూనే. ఆ నవ్వులో జీవమో కళా లేవు, పేలవంగా ఉంది. మొహాన్ని పక్కకి తిప్పుకుని శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు వేణు. అతని కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి. అప్పుడు యమున మొహంలో చీకట్లో కాగడాలతో తిరుగుబాటుకు వెళుతున్న జనసమూహం అలజడి యమున కళ్ళల్లో. అలాగే లేచి వెళ్ళిపోయింది యమున. వేణు జీవితంలోంచి, ఆ ఇంట్లోంచి, అలా అలా అరణ్యం అంటుకుని మహావృక్షాలు కూలిపోతుంటే చూస్తున్న వాడిలా స్తంభించిపోయాడు వేణు. వల పెరుంగక బ్రతికి కులికి మురిసే కంటే వలచి విఫలం మొంది విలపింప మేలురా. ఇంతటితో సూపర్ హీరోయిన్ సమాప్తం. ఫ్రెండ్స్, ఫ్రాంక్లీ స్పీకింగ్, జయసుధా అనే అట్రాక్షన్ వల్ల ఈ నవలను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక మొదలు పెట్టాను కదా అని పూర్తి చేయటం జరిగింది. నెక్స్ట్ ఎద్దనపూడి సులోచనారాణి గారి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ వల్లీ.